నా లాక్ యువర్ ఏజ్ రావ అంటే వస్తే కనుక నాకు అతడు సినిమా అండి. అతడు సినిమా నుంచి నాకు నోరు పెరిగిందని చెప్పొచ్చు, లేదా బ్రెయిన్ పెరిగిందని చెప్పొచ్చు. అతడు సినిమా ముందర నేను చాలా సైలెంట్గా ఉండేదాన్ని, అసలు సెట్లో ఎవరికి కనిపించేదాన్ని కూడా కాదనమాట. సో అతడు సినిమా తర్వాత నా లైఫ్లో నేను చాలా బాధలు పడిన రోజులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్న రోజులు ఉన్నాయి. అతడి సినిమా నుంచి ఆ ఇబ్బందుల నుంచి అంటే పర్సనల్గా ప్లస్ సినిమా వేస్గా కూడా ఒక ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వచ్చాను. ఆ మెట్లు ఎక్కడం వల్ల ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్, సఫర్ అయిన ఇది ఫ్యామిలీ లైఫ్స్ కానీ అన్నీ అన్నమాట క్లియర్ అవుతూ వచ్చినాయి. అలాగే ఇంకొకటి, నా కూతురు పుట్టినప్పుడు నాకు పిల్లలు చాలా లేట్గా పుట్టారు. సో ఫస్ట్ నేను ప్రెగ్నెన్సీ అని తెలిసిన రోజున నేను చాలా ఆనందించాను. అక్క వాళ్ళందరికీ బాగా తెలుసు, అప్పటి వరకు ఏడుస్తూ ఉండేదాన్ని. నేను చెప్పాను కదా అతడు సినిమాకి వచ్చేసరికి కొంచెం బాధలన్నీ తగ్గుకుంటూ వచ్చినాయని. అట్లా నా కూతురు వచ్చిన అదృష్టం, తను నా ఇంట్లో పరిగెత్తినంతసేపు నా ఇంట్లో ధనలక్ష్మి ఉన్నట్టే నేను ఎదుగుతూనే ఉన్నాను. నా కూతుర్ని మీరు అందరూ బ్లెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదొక నా లాక్ ఇవ్వండి, లాక్ యువర్ ఏజ్.